దేశం పార్టీ. సరే ఇంకొక అంశం అంటే రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ. సరే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రస్తుతం ఆమె ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కడప నుంచి, పులివెందుల నుంచే మొదలు పెట్టాలి. ఏంటి, ఎలా చూడొచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి రాజకీయ సమీకరణాలు, మార్పులు ఏమైనా ఉంటాయా, కొంత ఆమెతోటి ఓటింగ్ ఫాలో అవుతారా, ప్రజలు ఫాలో అవుతారా, ఏంటి? ఆమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా జనం లేకపోతా ఉంది. ఓకే, ఎందుకో మరి తెలంగాణలో పార్టీ పెట్టింది, తెలంగాణలో రావాలనుకునింది. మరి ఈ మధ్య పరిణామాలు మీడియాలో అవి ఇవి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో అవును ఆమెను పిలిచి ప్లాట్ఫామ్ ఇస్తామంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి కూతురమ్మ రా అని పిలుస్తున్నారు. మరి ఆమె ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా ఉంటుంది, అది తెలంగాణ ఉంటుంది తెలీదు. ఓకే, ఈ మధ్య ఏదో మీడియాలో ఎడపల పాయికి సోనియా గాంధీ వస్తూ ఉంది, రాజశేఖర రెడ్డి గారు నివాళులు అర్పిస్తున్నారని చెప్తున్నాను. దానివల్ల మాకు ఏమి నష్టం లేదు. మీకు కాదు, వాళ్ళకి అంటే అది వాళ్ళ వాళ్ళ కుటుంబం అన్నా చెల్లెల మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయో జనం అందరికీ తెలుసు. ఓకే, ఆమె కూడా రాజకీయాల్లో ఉండాలా, ఏదో సాధించాలని కోరిక ఉంది ఆమెకు. ఓకే, మరి వాళ్ళన్న ఆమెను చేరదీసినట్టు లేడు. ఓకే, దాంతో ఆమెలో కూడా కసి పుట్టుకొని ఇంకో రాజకీయ పార్టీ షెల్టర్కు పోతా ఉంది. నా సొంత షెల్టర్తో జరగదేమో అని ఇంకో షెల్టర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీలోకి పోతా ఉంది. మరి ఆమె ఎక్కడ తిరుగుతుందో, ఏం చేస్తుందో, ఎడపోటు చేస్తుందో స్పష్టత అయితే లేదు. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కొంత దెబ్బే. కొంత దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ అంతే కదా. ఓటింగ్ ప్యాటర్న్ అక్కడ చేస్తారు. ఇంకా జనంలో ఇంకా ఇప్పుడు విసిగిపోయిన పరిస్థితుల్లో ఇంకా డబుల్ విసిగిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాష్ట్రానికి కుమ్ముతారు ఓట్లు. అంతే అంతే జరిగేది, అంతే ఇంకా అంతే. ఇంకా లాభం లేదు, ఇల్లంతా లాభం లేదు. ఆయన ఒక ఆయన అవినీతి చేశాడు, ఈ రాష్ట్రానికి ఒక ఛాన్స్ అని చెప్పి ఇచ్చాము, రాష్ట్రాన్ని అమ్ముకు తినేశారు. ఓకే, ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, మళ్ళీ ఆమె వస్తా ఉంది, ఇంకా ఆమె ఏదో చెప్తా ఉంది, మళ్ళీ అని కొత్త అంశం వచ్చేసింది. కొత్త అంశం వచ్చింది, ఇంకన్నీ వద్దమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం ఉన్న బాగుపడుతుంది అని అభిప్రాయానికి వచ్చేస్తారు. ఓకే, ప్రజలు ఆ దిశగా ఆలోచించే పరిస్థితులు వచ్చేసి ఉన్నాయి సరే, ఇంకా బలంగా వస్తాయి అంటారు. బలంగా వస్తుంది.